గురుగారు మనం రాంగ్ ఎంట్రీ ఇచ్చినట్టున్నాం, మన కోత వేరే ఉంటుంది. మన కోత వేరే ఉంటుంది కదా. బలనంటి గురువు గారు, నాది ఒక సందేహం. ఏమిటది? పేరు పక్కన దొంపుడు తగిలించారంటే? ఇంట్లో ఉండదు కాబట్టి పేరు పక్కన పెట్టుకున్నాడు ఆయన. పిచ్చి పిచ్చి వేషాలు, టైమింగ్ పంచలే, నా మీద పంచలే, తెలిసిందా? అలాగే గురుగారు. ఓకే నాయన, మరి ఈ రోజు మన దంపుడు రాఘవాల బుర్రకథ బృందంలో ఈ రోజు మన ప్రేక్షకులకు తెలియజేయబోయే కథ ఏంటో తెలుసా నాయన? ఏంటి గురుగారు? ఒక సరికొత్త పాత కథ. సరికొత్త పాత కథ? ఒక భర్త కథ. ఒక భర్త కథ సరికొత్త పాత కథ ఏంటి గురువు గారు? ఎందుకంటే ఎప్పుడప్పుడే అయిపోయినట్టుంటుంది, మళ్ళీ అప్పుడప్పుడే మొదలవుతుంది నాయన. ఏంటది? టార్చర్. అయ్యో ఒక భర్త గురించి చెప్పాలంటే భర్త అనేవాడు పొద్దున పొద్దున లేచిరా, కళ్ళు ఎర్రగా చేసిరా, తెచ్చి ఇచ్చరా, ప్లేట్ లో టిఫిన్ పెట్టరా, తగ 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 తినేరా, నిమిషం పైకి తిప్పిరా, పులిలాగా నడిచిరా, ఎదురుగా పెళ్ళం వచ్చిరా, పళ్ళు పట్టుపట కొరికెరా, కొబ్బరిలాగా దూకిరా, చర్రని పెళ్ళం తోసిరా, మళ్ళాగా ముందుకి ముందుకి నడిచిరా. ఇది ప్రతిరోజు ఒక భర్తకనే కలనాయన. ఇది కలనా? కల అంటే ఎంతకి కళ? ఈ కథ వింటున్నప్పుడు ఊరు ఊరులా, వాడవాడలా, దేశ దేశాల్లో ఉన్న భర్తలందరూ కూడా ఆహా ఎంత మంచి కళ, ఈ కళ నిజమైతే బాగుంది కదా అని ఆశపడతారు. ఎక్కడ దాకా? ఎందుకు నాయన, మన ఎదురుగా కూర్చున్న పెద్దలు నాగబాబు గారు కూడా ఆహా ఈ కళ నిజమైతే ఎంత బాగుంటుంది అనుకుంటారు నాయన. ఆ విషయం మీ కళ తెలుసు. నేను చెప్పే కథ ఏంటి? భర్త కథ. అయినా ఒక భర్తే కదా నాయన. ప్రతి భర్త కూడా బెబ్బులు పుల్లాగే బతకాలనుకుంటాడు. కానీ నాయన, నాణానికి రెండో కోణం కూడా ఉంటుంది నాయన. ఏమిటి? అక్కడ భర్త పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? చెప్పండి. పొద్దున్న పొద్దున్న లేచెరా, బెల్లం తన్ని లేపెరా, ఇల్లు వాకలి ఊడ్చెరా, బెల్లంకి కాఫీ ఇచ్చెరా, ముగ్గులు ఎన్నో పెట్టెరా, బట్టలన్నీ ఉతికెరా. ఊరుకో నాయన, శాంపుల్ ముక్కకే నువ్వు ఇలా గుండె బద్దలయ్యేలాగా ఏడుస్తున్నామే. ఈ భర్త కథ నేను ఊరు ఊరా, వాడవాడ, దేశాలన్నీ చెప్పి చెప్పి ఏడవడానికి కంట్లో నీళ్ళు లేకుండా ఇంకిపోయాయినాయన. నా బాధ అది కాదు గురువు గారు, మీరు ఇల్లు ఊడవడం గురించి మర్చిపోయారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పు? ఇదేం కథ? భర్త కథ. నేను భర్తే కదా. అప్పుడే చదివింపులు మొదలయ్యాయినైనా. అయితే చదవండి గురువు గారు. మరి ఈ దంపుడు రాఘవ బుర్ర కథని విని అభినందిస్తూ అనకాపల్లి వాస్తవ్యులు శ్రీతులు రాపేటి అప్పారావు గారు 500 అప్పడిగారు నాయన. వారిని, వారి కుటుంబ సభ్యుల్ని 2 సంవత్సరాల పాటు మా కంట పడకుండా చూడాలని ఏడుకొండల వెంకన్న బాబుని, పెద్దవాడని సింహాద్రి అప్పనని, శ్రీశైలం మల్లనని అందరినీ కోటి దండాలు పెట్టి కోరుకుంటున్నావు నాయన. అసలు ఆ భర్త ఎలా ఉంటాడో చూడాలని ఉందా నాయన నీకు? చూడాలని ఉంది. అది ఒక హైదరాబాద్ అని ఒక చిన్న కుగ్రామం నాయన. ఆ గ్రామంలో నాగి అని పిలువబడిన 4 పదులు నవయువకుడు కలిగిన ఆయన. ఆయనకి కుదరక 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 ఒకసారి పెళ్లి చూపులకి డేటు కుదిరింది నాయన. ఆయన పెళ్లి చూపులకి వెళ్ళాడు. ఆ చూడముచ్చటైన సంఘటన, దుస్సంఘటన ఎలాగుంటుందో చూస్తావా నాయన? బలానంటి రాదా. పెద్దలు మన ఇద్దరికి పెళ్లి విషయం చేశారు.
నేను నీకు ఇస్తానా? నన్ను బాగా చూసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను రోజు మందు తాగేసి వస్తాను, ఓకేనా నీకు? అయితే లాస్ట్ లో నాకు ఈ పిల్లలు వచ్చింది, నాకు పెళ్లి కావాలి. గురువు గారు, ఏంటి మీరు ఆడవాళ్ళ మీద అభండం వేస్తున్నారు? ఏమీ లేదు, పెళ్లి చూపులప్పుడే మగవాళ్ళు ఆడవాళ్ళు నోరు నొక్కేస్తున్నారు. ఎక్కడ నొక్కేస్తున్నారు చూడండి, అంత అతగాడే మాట్లాడాడు కాబట్టి. ఆవిడ మాత్రం బుర్ర ఊపడం తప్ప పన్నెత్తి మాట్లాడిందా? పెళ్లి చూపుల్లో ఆడవారు మాత్రమే బుర్ర ఊపుతారు. మరి పెళ్ళైన తర్వాత మగవారే బుర్ర ఊపుతూ ఉంటారు నాయన. అంత దీనంగా ఉంటుంది నాయన. ఎదవబతుకు, నిజంగా ఆడవాళ్ళ మీద అభాండం వేస్తానంటున్నావు? మీ భార్య గురించి నీవి ఏదో చెప్పాలనుకుంటున్నావు? నా భార్య బంగారం. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అలా చెప్పకపోతే చంపేస్తానంట. అయ్యో పిచ్చి పిచ్చి వేష వేస్తున్నారా మీరు? ఇక్కడ బుర్ర కథ చెప్పడానికి వచ్చారా? రైతు బజార్లో అది కొంటాం ఇవి కొంటాం అని చెప్పడానికి వచ్చారా మీరు? పెళ్లి చూపుల గురించి ఒక్క మాటలో చెప్పాలని ఉంది నాయన. చెప్పండి గురువు గారు. చూపులు కాబవి సూలాలే, బాధలన్నిటికి మూలాలే, వచ్చెను ఇంటికి ఇల్లాలే, కన్న కళ్ళలన్నీ కళ్ళలే, ఎర్రగడ్డకి వెళ్ళాలే, తెలిసే లోపు పిల్లలే. ఇంకా తర్వాత పెళ్లి చూపుల తర్వాత జరిగే పెళ్లి అనే దుస్సంఘటన ఒకటి ఉంటుంది, దాన్ని కూడా ఏమిటో కళా పోషకులు మళ్ళీ కూడా మనకి ఇంకొక చదివింపు తీసుకొచ్చారు. మరి పెద్దలు రాఘబాబు గారు దంపుడు రాఘబాబు బుర్ర కథని విని ఆనందించి అభినందిస్తూ ఆశీర్వదిస్తూ 10,000 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబ సభ్యులు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఇంకెందుకు నాయన ఆలస్యం? పెళ్లి చూపుల తర్వాత వచ్చే పెళ్లి అనే దుస్సంఘటన ఒకటి ఉంటుంది నాయన, దాన్ని చూదురు అని పదండి. రాదా? రాదుగా. కొట్టారంటే మళ్ళీ ఇది కాదు, ఇప్పుడు మనం రింగ్ ఆడుతున్నాం తెలుసా నీకు? నేను ఎందులో రింగ్ వేస్తానమాట, నువ్వు దాన్ని పట్టుకోవాలి, ఓకేనా? వేస్తున్నా వేస్తున్నా వేసేస్తా. నాకే దొరికింది. చూసారా నాయన, దీన్ని బట్టి మీకు ఏమర్థం అయింది? మన పెద్దలు మనకి పెళ్లిలోనే హింట్ ఇస్తారు నాయన. పెళ్లిలోని ఒక ఉంగరు కోసం ఇలా కొట్టుకు చేస్తున్నాడే మగవాడు, రేపు పెళ్ళయ్యాక తనకు కావాల్సిన ప్రతి దాని గురించి కొట్టుకు చావాల్సిందని ఒక హింట్ ఇస్తారు. బింది దగ్గర కూడా ఒక హింట్ ఉన్నట్టు ఈ గుండం చుట్టూతో కూడా ఏమైనా హింట్ ఉంటుందంటారా? తప్పకుండా చెప్తాను ఆయన. ఏమిటంటే పెళ్ళయ్యాక ప్రతి మగవాడి జీవితం పెద్ద అగ్నిగుండంలో పడిపోతుంది ఆయన. అంత పెద్ద సెగని ఒకేసారి తట్టుకోలేడు కాబట్టి ముందే చిన్న గుండం దగ్గర చిన్న చిన్న సెగతో అలవాటు చేస్తారు. పెళ్లికి ముందు ఇవన్నీ అలవాటు అయిపోతాయి గురుగారు, తర్వాత చిలకా గోరింకల్లా వాళ్ళే ఉంటారు. దూరం నుంచి చూస్తే భార్యాభర్తలు చిలకా గోరింకల్లాగే ఉంటారు నాయన, దగ్గరికి వెళ్ళి చూస్తే గద్దా కోడి పిల్లల్లా ఉంటారు నాయన. మళ్ళీ చదివింపులు వస్తున్నాయి నాయన, ప్రేక్షకులకి చదివింపుల గురించి కూడా తెలిసిపోయినట్టుంది. మరి ఇప్పుడు చదివింపులు ఎవరు చదవాలో చూడాలి కదా మనం. అవును, దంపుడు రాఘవ బుర్ర కథను విని ఆనందిస్తూ అభినందిస్తూ శ్రీయుతులు రోజమ్మ గారు 10,000 రోజమ్మ గారు కూడా 10,000 అంటే నాగబాబు గారితో పోటీ పడుతున్నారు. సంతోషం. రోజమ్మ గారు 10,000 కొరడా దెబ్బలు. ఇది మనది కాదేమో గురువు గారు. మనద కాదు, చీటీ పంపించేయడం బెటర్. రాంగ్ ఎంట్రీ గురువు గారు. తర్వాత ఇస్తాలే, ఇప్పుడు దీంతో పనుంది. పెళ్లి తర్వాత భర్త సంఘటన ఎలాగుంటుందని మీ అందరికీ తెలియాలి కదా నాయన. ఆ దుస్సంఘటన కూడా నేను చెప్పే కంటే మీరందరూ చూస్తే ఆనందంగా ఉంటుంది. అవును, బలానంటి పోయి తమ్ముడా మేలు బలానై దాదానా. అంటావా? చీర బాగుందని చెప్పావు ఎప్పుడన్నా? నేను వండింది తిన్నావా? పెళ్లి అయిన తర్వాత కొద్ది రోజుల వరకు మగవాడి బతుకు బాగానే ఉంటుంది నాయన. ఆ తర్వాత ఎలాగుంటుందో తెలుసా? చెప్పండి గురువు గారు. అయ్యో
పెళ్లికి ముందు సూపర్ పెళ్ళయ్యాక వాడు స్వీపర్ పిల్లలకి మార్చాలి డైపర్ పెళ్ళాలు ప్రేమని చూపరు రాత్రి అయితే కట్టాలి లుంగి భర్త బతకైపోయింది పుంగి పండగొస్తే పట్టు చీరా పెళ్ళన్న వాడిని పట్టుకు చీరా మీరు ఇక్కడ విషయం మర్చిపోతున్నారు మీరు చెప్పిన దానికి నాగబాబు గారు నవ్వారు కానీ మీరు ఇక్కడ లాజిక్ మర్చిపోయారు ఏమిటది మ్యాజిక్ రోజా గారు కూడా మనకి మార్కులు ఇవ్వాలి వస్తున్నాను ఆయన ఆ విషయానికి కూడా వస్తున్నాను ఇంతవరకు కూడా నేను భర్తల గురించి గొప్పగా చెప్పాను భార్యలను ఆడిపోసుకున్నానని భార్యామణులు అందరూ అనుకుంటూ ఉంటారు అవును కానీ అలా ఎందుకు చేస్తానైనా భార్య లేకపోతే భర్త ఎక్కడ ఉంటాడు లేదు భార్య అంటే ఎవరు ఆది పరాశక్తి ఆడదంటే ఎవరు ఎవరు ఆది పరాశక్తి భార్య వల్ల నీకు 90% హార్ట్ అటాక్లు దూరం అయిపోతాయి నాయన భార్య వల్ల నీకు మనశ్శాంతి వస్తుంది నాయన భార్య వల్ల నువ్వు నిండు నూరేళ్లు హాయిగా సుఖంగా వర్ధిల్లుతావు నాయన కాకపోతే ఒక్క విషయం నాయన ఏమిటి నీ భార్య అయి ఉండకూడదు ఏంట్రా చెప్పి అనుకున్నా అదే ఈ దంపుడు రాఘవ బుర్ర కథలో ఒక భర్త కథని ఎంతో చక్కగా చెప్పాను గురువు గారు ఈ కథ అయిపోయింది కదా ఇక కొత్త కథలు ఏవి లేవా ఎందుకు లేవు నాయన చెప్పండి ఈ కథ తరుపరి అనసూయమ్మ కథ చాలా బాగుంటుంది నాయన అనగనగనగనగనగనగన అనసూయ ఉన్నది యాంకర్ అన్నది జగంబలి అదేంట్రా అలాగే తప్పు కదా అలా అనకూడదు ఏయ్ వస్తున్నారు అనసూయ గారు కూడా ఏవో చదివింపులు ఇవ్వడానికి వస్తున్నట్టున్నారు లోలో ఉన్నది ఫ్లోలో వచ్చేసింది కథ అయిపోయింది పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు రే సుబ్బిగా మచ్చుకున్నది కానీ ఏమందరూ హుషారుకున్నారు ఏమి పొద్దు ఏమన్నా పండగ పండగకే పండగ మీ పుట్టినరోజు పండగ అయ్యగారు నాకే గుర్తులేదురా అయ్యగారు పండగ కూడా ఉంది ఈ రోజు ఎలక్షన్ లో మీకు సీటు అనౌన్స్ చేయబోయే రోజు అయ్యగారు గుర్తున్నారా మీకు సీటు మాకు స్వీటు ఎక్స్ పార్టీకి గుండె పోటు ఈడేందిరా నిన్నటి దాకా బాగున్నాడు కదా కంటికి ఆపరేషన్ అయినాదా అదే అయ్యగారు మీరు ఎక్స్ పార్టీ మీద ఒక కన్ను వేసి ఉంచమన్నారు కదా ఒక కన్ను అక్కడ పడేసి సర్లేరా ఈ పొద్దు నాకు చాలా సంతోషంగా ఉన్నది అందుకని మీ అందరికి పార్టీ ఇస్తానా సాయంత్రం పార్టీ లేపో మీ చేత్తో మంచినీళ్ళు పోసినా మందు పోసినట్టే ఉంటుంది అయ్య గారు ఫారెన్ బ్రాండ్ తెప్పిద్దాం అనుకున్నాను అయ్యో ఏదో బాగుంటుంది అనేసి కానీ తెప్పించండి అయ్యారు సాయంత్రం కూర్చొని తాగుదాంరా మీరు తాగొద్దు అయ్య గారు మీరు తాగితే మీకు గుండె నొప్పి వస్తుంది అయ్య గారు గుండె నొప్పి వస్తుంది ఈ గుండెకి గుండె పోట ఈ గుండె ఎవరిదిరా మీ అందరిది గుండె ఎవరు అత్తారు మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మొన్నే గుండె ఓపెన్ చేయించి మీ పాస్పోర్ట్ సైజు ఫోటో గుండెలో పెట్టించుకున్నాం అయ్య గారు నేనంటే ఫోటో పెట్టించుకున్నాడు ఆడు సీడీ పెట్టించుకున్నారు అయ్య గారు ఇది చోటు చాలదంటే పెన్ డ్రైవ్ పెట్టుకున్నాడు అయ్య గారు ఎవరైనా అనుమానంతో చంపుతారు మీరేంద్ర అభిమానంతో చంపుతానారు మన గురించి బాగా బిల్డప్ ఉండాలి కొద్ది గట్టిగా ఇంకా చాలే ఏమి సీటు మనకే వచ్చినదా ఏమి మనకి లేదా సీట్ అపోజిట్ వాళ్ళకి ఇచ్చినారా సీటు నాకు అయ్యారు గుండు పోటు వచ్చిందా ఒక్క నిమిషం రే బోర్డు అడిగి తిప్పండి రా
ఈ గుండెనప్పు వేడుకలేదిరా అయ్య గారు. మీకు సంబంధించిన ఏమైనా సరే వేడుకల్లా చేసుకోమని మీరు మాకు చెప్పారు అయ్య గారు. చెప్పినా సరే మీ గుండె నొప్పిని వేడుకల్లా చేసుకుంటాం. చచ్చేటట్టు నన్ను ముందు హాస్పిటల్కి తోలకపోంటరా అయ్య గారు. మీ వేడుకలు జరగాల్సిందే. మరి ఈనాడు జరుగుతున్న మన ప్రీతమ నాయకుడు సాంబయ్య గారి గుండె నొప్పి వేడుకలు విచ్చేసినటువంటి మన కార్యకర్తలందరికీ నమస్కారం చేసుకుంటున్నాం. ఉపాధి ఘాతమే బంగాళాఘాతం అంత ఉన్నదిరా. నా వల్ల కాదురా ఆయన తేనె పట్టుకు తేనెటీగలు తగిలినట్టు తగిలినారే మీరు. అయ్య గారు బాగా నొప్పిగా ఉందా? ఆల్రెడీ అంబులెన్స్ బుక్ చేసాం అయ్య గారు. మీరు లోపల కూర్చుంటే బ్యానర్లు కప్పేస్తే మీరు కనబడరు. మనం నడుచుకుంటే వెళ్దాం దర్జాగా, వెనక అసలు అంబులెన్స్ వచ్చేస్తూ ఉంటది. ఇంకా ఎందుకు అంబులెన్స్? డాక్టర్ పేషెంట్ అక్కడ. సరే 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 పడుకోబడండి, ఇప్పటికే లేట్ అయింది పడుకోబడండి. లేదు దిగండి చెప్తాను, ముందు దిగండి. అయ్యారు దిగండి. ఏంటండి ఇది? ఇది బెడ్ బెడ్డే. ఏమనుకుంటున్నారు దీన్ని ఎవరైనా బెడ్ అంటారండి? మా అయ్యగారు బెడ్రూమ్ ఎప్పుడైనా చూసారా ఎంత కాస్ట్లీగా ఉంటుందో తెలుసా? మంచం 3 లక్షలు, పరుపు ఎంత మన్నం ఉంటది. ఆ పరుపు మీద ఎక్కి ఇలా ఎక్కి దూకినా ఎక్కి దూకినా ఎంత పెసర కూడా సౌండ్ రాదు. సుబ్బిగా నా మంచం శబ్దం రాదని నీకెట్టా తెలుసురా? డాక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఆక్సిజన్ మాస్క్ పెట్టాను. అంటే ఎందుకు? ఊపిరి ఆడటానికి. ఈ శ్వాసలు పారేయండి. ఊపిరి మా నినాదాలే ఊపిరి అని మా నాయకుడు ఎప్పుడో చెప్పాడు. డాక్టర్ గారు ఒక నిమిషం ఆగండి. మన విశాఖపట్నం జిల్లా చోడవరం కార్యకర్తలు గుండె నొప్పి వేడుకలు అని తెలిసి ఇమ్మీడియట్ గా కేక్ పంపించారు. ఇంత బరువు పెట్టారు ఆయన మొదలుగా. మా అమ్మగారు 69 కేజీలు 450 గ్రాములు బరువు ఉంటారు. ఆవిడ ఎత్తునోడు కేక్ ని ఎత్తలేరా? ఆయన బరువు నీకెట్టా తెలుసురా? మళ్ళీ ఏంద్రా ఆ గుండెల్లో మేము ఉన్నాం డాక్టర్ గారు. కాస్త చూసుకుని మెల్లిగా పోయాం డాక్టర్ గారు. ఒక నిమిషం ఆగాల్సింది. దేనికి? ఇప్పుడే మా తెనాలి జిల్లా కార్యకర్తకు ఒకరికి మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి పేరు పెట్టమని ఇప్పుడు తీసుకొచ్చారు. మీ గుండె నొప్పి వేడుకల్లో పేరు పెట్టాలి అయ్యారు. పేరు పెట్టండి. ఈ బిడ్డకి ఏం పేరు పెడతారు? ఇక నుంచి ఈ అబ్బాయి పేరు పేరు పెట్టేశారు. ఈ బిడ్డ పేరు ఈ రోజు నుంచి అబ్బా. నీ అబ్బా. రెండో బిడ్డ కూడా పేరు పెట్టేశారు. మొదటి బిడ్డ పేరు అబ్బా, రెండో బిడ్డ పేరు నీ అబ్బా. ఒరే ఆపరేషన్ చేయకపోతే ఆడు చచ్చిపోతాడు. లేదు మా అయ్యగారికి ఏవి కాదు. ఎందుకు? ఏ స్త్రీకి అయితే నడుము మీద కుడి పక్కన ఒక పుట్టు మచ్చ ఉంటుందో ఆ స్త్రీ భర్త నిండు 100 ఏళ్ళు హాయిగా బతుకుతాడు. ఆ పుట్టు మచ్చ మా అమ్మగారికి ఉంది. మచ్చ సంగతి నీకెట్టా తెలుసురా? మీరు దేనికి భయపడద్దు. దానికి నా దగ్గర మంచి ఐడియా ఒకటి ఉంది. ఏందిరా అది? అదే ప్రతిజ్ఞ. ఇప్పుడు నేను చేస్తాను అయ్యగారు, అందరూ చెయ్యండి రా. ఇంకా మేము అయిపోయింది కాబట్టి తీసుకెళ్ళిపోతాం. శ్మశానం తీసుకెళ్ళిపోవచ్చు. శ్మశానం మరే అంత పెద్ద పెద్ద గుద్దులు కొట్టి బతుకుతాడు సత్యనాడు. మరే అందరూ పక్క రండి. ప్రస్తుతానికి ఇంకా తర్వాత నాయకుడు నేనే. మీ అందరికి రిసార్ట్స్ కి వెళ్దాం అన్న. రిసార్ట్స్ కి వెళ్దావా? వెరీ గుడ్. బాగానే ఉంది. ఏం కావాలి అక్కడ? నైట్ డిన్నర్ కి ఏం చేద్దాం? పన్నీరు. మరే పన్నీరు కాదురా, మీ అందరికి కన్నీరు నేను పెట్టి. అయ్యగారు